శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపు. సీరియల్ నటి శ్రావణ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దేవరాజరెడ్డి, సాయి, అశోక్ రెడ్డిల మధ్య ప్రస్తుతం స్టోరీ రన్ అవుతోంది. ఈ ముగ్గురితో శ్రావణి మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఒక్కొక్కటిగా వెలుగు చూడగా దేవరాజరెడ్డి సాయితో శ్రావణి చేసిన టిక్ టాక్ వీడియోలు బయటకొచ్చాయి. దేవరాజరెడ్డి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఆ కోణంలో దర్యాప్తు పోలీసులు ప్రారంభించారు. దేవరాజరెడ్డి గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు లొంగిపోయాడు. తాజాగా ఈ కేసులో RX100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు శ్రావణి అశోక్ రెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వివరాలు కూడా బయటకొచ్చాయి. శ్రావణి అశోక్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు దేవరాజరెడ్డి వద్ద ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని శ్రావణిని అతడు బెదిరిస్తున్నట్లుగా ఫోన్ సంభాషణలో ఉంది. దేవరాజు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. టిక్ టాక్ ద్వారా యువతులను ఆకర్షించి ప్రేమ పేరుతో దేవరాజరెడ్డి పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో గురువారం శ్రావణి అంత్యక్రియలు బంధువులు నిర్వహించారు. హోప్ యు లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FB TV.